తెలుగు రాష్ట్రాలను కరోనా వణికిస్తోంది ముఖ్యంగా ఏపీలో పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి తెలంగాణలోనూ గత వారం రోజులతో పోలిస్తే పాజిటివిటీ రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది కరోనా దెబ్బకు తెలుగు రాష్ట్రాలు బెంబేలెత్తిపోతున్నాయి ఏపీలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది నిన్న ముప్పై ఎనిమిది వేల శాంపుళ్లను పరీక్షించగా ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఆరు కేసులు నమోదయ్యాయి అత్యధికంగా చిత్తూరు జిల్లాలో పదిహేను వందల మందికి పాజిటివ్ వచ్చింది కరోనాతో విశాఖలో ఇద్దరు చిత్తూరులో ఒకరు నెల్లూరులో ఒకరు మృతి చెందారు వైరస్ నుంచి వెయ్యి మంది కోలుకున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ముప్పై ఆరు వేల నూట ఎనిమిది యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యశాఖ అధికారులు తెలిపారు తెలంగాణలోనూ కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది కేసులు ఎక్కడా తగ్గడం లేదు ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు కరోనా కేసులు నమోదు కాగా కోవిడ్తో చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలు తప్పేలా లేవు తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కోవిడ్ విజృంభిస్తోంది ఇటీవల కరోనా బారిన పడుతున్న వారిలో పోలీస్ శాఖ సిబ్బంది అధికంగా ఉన్నారు హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ విభాగాల్లో పనిచేస్తున్న ఇరవై మంది రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఇరవై మంది పోలీసులకు వైరస్ సోకింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పద్నాలుగు వందల మంది పోలీసులు కోవిడ్ బారిన పడ్డట్లు తెలుస్తోంది దీంతో పిఎస్ఎల్ రద్దీని తగ్గించి వైరస్ను కట్టడి చేసేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది ఇక బీఆర్కే భవన్లోని సాధారణ పరిపాలన విద్యాశాఖ సహా పలు విభాగాలకు చెందిన పదిహేను మంది ఉద్యోగులు సిబ్బందికి వైరస్ సోకింది వీరిలో ఐఏఎస్ అధికారులు పలు విభాగాల ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారు అంతా కు వెళ్లిపోయారు